యువత తస్మత్ జాగ్రత్త. యువత రాజకీయాల్లో పాలు పంచుకోవడం చాలా అవసరం, అలాగే శుభ పరిణామం కూడా. అయితే ఎన్నికల్లో ఘర్షణకు దిగకండి. దిగారా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఎన్నికలు వచ్చేసాయి, రాజకీయాలు ఇష్టమైన వారికి పండగే పండగ. ఈ ఎన్నికల సందడిని వివాదాలు విషాదాలు లేకుండా సెలబ్రేట్ చేసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్త పడాలి. విద్యార్థులు రాజకీయాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మంచి నాయకుడికి ఓటు వేసి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం మన అందరి బాధ్యత. ఇదంతా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడే చాలామంది విద్యార్థులు యువకులు బలవుతున్నారు. ఎలా బలవుతున్నారో చూద్దాం. అతిగా ఉత్సాహంతో ఘర్షణలకు దిగి పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడం, ఒకసారి పోలీస్ కేసులో బుక్ అవుతే ప్రతి ఎలక్షన్కి పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వస్తుంది. రెండు మూడు గొడవలు జరిగాక రౌడీ షీటర్గా కూడా నమోదు చేస్తారు. ఘర్షణలకు దిగినప్పుడు గాయాలు పాలైనప్పుడు మీ తల్లిదండ్రులు బంధువులు బాధ వర్ణనాతీతం, ఆసుపత్రిలో పడే ఇబ్బందులు ఇన్ని అన్నీ కాదు. ఎన్నికల్లో ఏర్పడిన ఈ వివాదాల వల్ల ఎన్నికలు అయిన తరువాత అవి ముదిరి దాడులకు దిగడం, తప్పుడు కేసుల్లో ఇరికించడం జరుగుతుంది. ఘర్షణలకు దిగడం వల్ల కుటుంబంలో గొడవలు, స్నేహితుల మధ్యన గొడవలకు దారితీస్తాయి. ద్విచక్ర వాహనాలు స్పీడ్గా నడిపి చాలామంది విద్యార్థులు యువత గాయాలు పాలవుతున్నారు. ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని యువత ఇటువంటి సంఘటనల జోలికి వెళ్లకుండా ఉండాలని, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి దోహదపడాలని కోరుతున్నాను. పోలీస్ అధికారుల ఆదేశాలు పాటించండి. ఎన్నికల నియమావళిని పూర్తిగా చదవండి. ఆనందంగా ఎన్నికల్లో పాల్గొనండి. భవిష్యత్తుకు మంచి బాటలు వేయండి. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.